మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని కాకర్ల ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ తెలిపారు. జలదంకి మండల కేంద్రంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు బాబుగారికి తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరి దీక్షలకు కాకర్ల సురేష్ మద్దతు పలికారు. కొంత సమయం దీక్షలో కూర్చుని టీడీపీ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నేత, ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు ఎంతో సేవ చేశారన్నారు. కాని అధికార పార్టీ కుట్రతో అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. నియోజకవర్గంలోని 8 మండలాల్లో టీడీపీ నేతలు ఐక్యంగా చంద్రబాబు బయటకు వచ్చే వరకు పోరాటం చేయాలని కోరారు. టీడీపీ నేత మధుసూదన నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి అక్రమంగా తరలిస్తుండడాన్ని చూసి వైసీపీ నాయకులు వారి నిరంకుశత్వాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గంటా అశోక్, కొల్లా రాధాకృష్ణ, మద్దూరి శ్రీనివాసులరెడ్డి, ముచ్చాల మధుసూదన్ రెడ్డి, కాసు చెంచునాయుడు, అంబటి హరిప్రసాద్ నాయుడులు దీక్షలో పాల్గొన్నారు. అందరం కలిసి ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఈ రాష్ట్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఇప్పటివరకు ఆయన ఏ పోలీస్ స్టేషను, ఏ కోర్టు మెట్టుకెక్కని నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు, అక్రమ కేసులు బనాయించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని తెలియజేసింది. ఈ రాష్ట్ర ప్రజలు తగిన శాస్తి బుద్ధి చెప్పే వరకు నిద్రపోరని ఈ నిరాహార సందర్భంగా మేము అందరం తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 తెలుగు రాష్ట్రాల్లో 45 సంవత్సరాల ఏకతాటి రాజకీయం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకులు, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, ఆయన జీవితం అంతా తెలుగు రాష్ట్రాలకు ఎంతో చేశారు. అటువంటి నాయకుడిని, నారా చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేయడం, మ్యారేజ్ యానివర్సరీ ముందు ఒకరోజు ముందు అరెస్ట్ చేయడం పూర్తిగా ఇదే రాజకీయ కక్ష సాధింపు చర్య. గత 6-7 ఏళ్ళ నుంచి చూస్తే అది అందరికీ అర్థమవుతూ ఉంది. దీన్ని మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల నుంచి ఉన్న తెలుగుదేశం నాయకులు అందరం కలిసికట్టుగా మన అధినేత బయటకు వచ్చేంత వరకు పోరాడాల్సిన ఆసనం అయింది. దయచేసి అందరం కలిసికట్టుగా వెళ్ళి పోరాడి మన నాయకుడిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.